మండలంలోని రావిల్లవారి పాలెంలో క్వారంటైన్ లో 100 మంది కరోనా బాధితుల కష్టాలు పరిష్కరించే అధికారులు లేకపోవడం దౌర్భాగ్యం. మండల స్థాయి అధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు క్వారంటైన్ లో ప్రతి ఒక్కరికి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని మాటలు చెప్తున్నారే తప్ప ఆచరణలో కనబడకపోవడంతో కరోనా బాధితులు ఇబ్బంది పడుతున్నారు. కనీస టిఫిన్ భోజనాలు వసతి సరిగ్గా జరగడం లేదని ఆరోపించారు. కనీసం 3 రోజులైంది మేము హైదరాబాద్ నుంచి నడిచొచ్చాం, మా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మేము నిజాయితీగా వచ్చి క్వారంటైన్ లోనే ఉన్నాం. పోలీసు వాళ్ళు ఏమన్నారు, 3 రోజులు చెక్ చేసి పంపిస్తారమ్మా, మీకేం ప్రాబ్లం లేదు ఉండండి అన్నారు. ఇక్కడికి వస్తే మంచినీళ్ళు వసతి లేదు, బాత్రూమ్ మొదటి బాత్రూమ్ లేవు, పడుకోవడానికి లేదు. అందరి కింద కొంతమందికి రూములు ఇచ్చారు, మాకు ఇట్లా చోట్లు ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మిచ్చలవిడిగా రోడ్ల మీద తిరుగుతున్న యువతను క్వారంటైన్ కు తరలిస్తున్న ఎస్ఐ రమేష్ గారు. రెడ్ జోన్ పరిసర ప్రాంతాల్లో లాక్డౌన్ సమయంలో 10 దాటిన తర్వాత కూడా రోడ్ల మీదకు వస్తున్న వారిని ఎస్ఐ గారు మరియు పోలీస్ సిబ్బంది బస్సు ఏర్పాటు చేసి క్వారంటైన్ కి తరలిస్తున్నారు. అదేవిధంగా ఉదయం 10 గంటలు దాటిన తర్వాత ఎవరైనా కారణం లేకుండా బయటకు వస్తే బైక్ సీజ్ చేసి క్వారంటైన్ కి తరలిస్తామని ఎస్ఐ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా రోడ్ల మీదకు రావద్దని ఆయన హెచ్చరించారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో 50 ఎకరాలలో 500 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ను నిర్మించేందుకు ప్రభుత్వం నుండి అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పిన్నపిప్పె విశ్వరూప్ తెలిపారు. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రధాని శుభవార్త, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శాంక్ చేశారు. 500 కోట్ల రూపాయలు దానికి 50 ఎకరాల ల్యాండ్ కూడా ఎక్స్పెన్ చేసి చేయమని చెప్పారు. తొందరలోనే ల్యాండ్ ఎక్స్పెన్ చేసి తొందరలోనే అమలాపురం నియోజకవర్గానికి ఇవాళ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ రాబోతుంది. తంబాలపల్లి నియోజకవర్గం ములకల చెరువు మండలం సోంపల్లి గ్రామంలో ఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ములకల చెరువు మండల ఎస్ఐ రామకృష్ణ గారు మరియు ములకల చెరువు మండల తహసీల్దార్ మహేశ్వరి బాయ్ గారు 5 రకాల నిత్యావసర సరుకులను 200 కుటుంబాలకు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ములకల చెరువు మండల కేంద్రంలోని ఎంఆర్పీఎస్ నాయకులు ప్రజల పట్ల ఎంతో కృషి చేస్తున్నారని ఎస్ఐ రామకృష్ణ గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు ఆర్ సుధాకర్, వెంకీ గంగాధర్, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. నిడమానూరు గ్రామంలో 250 మందికి బిర్యానీ ప్యాకెట్లు వైఎస్ఆర్సీపీ కన్వీనర్ మాదల నాని బాబు గారి ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై వెళ్లే వలస కూలీలకు, పాదచారులకు ఎంపీటీసీ 4వ సెగ్మెంట్ అభ్యర్థి చోరగుడి శేఖర్ సహకారంతో పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కన్వీనర్ నానిబాబు గారు మాట్లాడుతూ, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయ సహకారాలు చేపట్టినప్పటికీ ప్రతి ఒక్కరూ తమ వంతు తమకు ఉన్న దాంట్లో సహాయం చేసి మానవత్వాన్ని చాటుకోవాలని, అలాగే ఈరోజు ఎంపీటీసీ అభ్యర్థి చోరగుడి శేఖర్ చేస్తున్న కార్యక్రమం తనకెంతో నచ్చిందని వారు తెలియజేశారు. స్పాన్సర్ చోరగుడి శేఖర్ మాట్లాడుతూ, దుట్టా రామచంద్రరావు గారు, శాసనసభ్యులు వల్లభనేని వంశీ గారి ఆశీస్సులతో గ్రామ కన్వీనర్ నానిబాబు గారి ఆధ్వర్యంలో లాక్డౌన్ మొదలు ఈ రోజు వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని, అందులో భాగంగానే ఈ రోజు 250 మందికి బిర్యానీ ప్యాకెట్లు అందజేయడం జరిగిందని, ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపడతామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ నానిబాబు, ఎంపీటీసీ అభ్యర్థి చోరగుడి శేఖర్, వైఎస్ఆర్సీపీ యువనాయకులు పైడి ముక్కల కిరణ్, వేములపల్లి బోస్ గారు, యువజన కార్యదర్శి ఎండి యూసఫ్ బెగ్, మాజీ వార్డు సభ్యులు పల్లెకట్టు కళ్యాణ్, ఆటో మస్తాన్ కొడాలి పోతిరాజు, కృపారావు మరియు పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని మునిగిస్తున్న సందర్భంలో వలస కూలీలు బస్సుల్లోనూ పాదయాత్ర వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరూ కలిపి వలస కూలీలకు భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది.